దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 22వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచిన నిన్ను సిగ్గుపడనీయక ఆయన రక్షించి విడిపించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరు ఆయన ఎందు నమ్మిక ఉంచుతున్నారు కదా, ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, సిగ్గుపడనివ్వడు. నమ్మండి, ఆయన నమ్మిన ఎవరిని ఆయన సిగ్గుపడనివ్వడు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే భయమేస్తుంది కదా, ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నారు కదా, ఏం జరిగిద్దో, ఏ పరిస్థితులు ఎదురొస్తాయో అని కలవరంగా ఉంది కదా. సిగ్గుపడనివ్వడు. మనుషులను నమ్మి మనం మోసపడవచ్చు, సిగ్గుపడవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మిన ఎవరిని ఆయన సిగ్గుపడనివ్వడు. ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు, ఆయన విడుదల పరుస్తాడు. ఈ వాగ్దానం నెరవేరటానికి మనం ఏం చేయాలి? అసలు ఈ కీర్తనలో మనం పరిశీలిస్తే ఈ 22వ కీర్తనలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఇజ్రాయేలీలకు జరిగిన సన్నివేశాన్ని గురించి మనం చూస్తాం. ఇజ్రాయేలీలు వారు చేసే స్తోత్రములపైన మన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అయితే ఆ దేవుడు మన పితరులు ఇజ్రాయేలీలు వారు దేవుని యందు నమ్మిక ఉంచితే ఆ నమ్మిక ఉంచగా ఆయన వారిని రక్షించాడు. రక్షించడం మాత్రమే కాదు, నమ్మిక ఉంచిన వారిని ఆయన సిగ్గుపడనీయలేదు అనే మాట మనం చూశాం. నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచిన మన పితరులు ఎవరిని, ఇజ్రాయేలీని అలాగే మన పితరులు ఎవరిని ఆయన సిగ్గుపడనివ్వలా, వాళ్ళని సిగ్గుపడనివ్వక మాత్రమే కాదు వారిని రక్షించారు. ఆయన వారిని రక్షించారు. ప్రియ దైవ జనాంగమా, ఆయన యందు నమ్మిక ఉంచిన మిమ్ములను ఆయన రక్షించబోతున్నారు. సిగ్గుపడనివ్వడు మిమ్మల్ని, నమ్మండి. అయితే వాళ్ళు చేసిన తెలివైన పని ఏంటంటే మన పితరులు నమ్మిక ఉంచి వారికి ఏ చిన్ని కష్టం వచ్చినా వారు దేవునికి మొర్రపెట్టారండి. వారు దేవునికి మొర్రపెడితే దేవుడు ఎప్పటికప్పుడు వారున్న కష్టము నుండి వారిని విడుదల పరిచేవాడు. విడుదల పరచటమే కాదు రక్షించేవాడు. రక్షించటం మాత్రమే కాదు, అసలు ఎక్కడ సమస్య వచ్చిందో అక్కడ వారి సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా తలెత్తుకుని తిరిగేటట్టు చేశాడు. అయితే వారు చేసిన తెలివైన పని, మూడు పనులు ఏంటంటే వారు దేవుణ్ణి స్తుతించేవారు, వారు దేవునికి మొర్రపెట్టేవారు, దేవుని అందు నమ్మిక ఉంచేవారు. ఈ మూడు పనులు మనము చేయగలిగితే మన దేవుడు కూడా మనల్ని రక్షిస్తాడు, ఆయన విడుదల పరుస్తాడు, ఆయన సిగ్గుపడే ప్రస్తావనే లేకుండా చేస్తాడు ఆయన. కనుక ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలంటే మన పూర్వీకులు మన పితరులు చేసిన ఈ మూడు పనులు మనం చేస్తే మన జీవితంలో కూడా దేవుడు చేస్తారు. అయితే మనం ఏం చేయాలి? మూడు పనులు మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్నికి మొర్రపెట్టాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఈ మూడు పనులు మనం చేయగలమా? ఖచ్చితంగా మన పితరుల విషయంలో పెద్ద పెద్ద సమస్యలన్నీ భయంకరమైన ఐగుప్తు చెరలో ఉన్నారు. అంత భయంకరమైన ఐగుప్తు చెరలో ఉన్న వారిని అద్భుతాలు చేసి ఆ చెర నుండి దేవుడు వారిని రక్షించాడు. వారు చేసింది మూడు పనులే, స్తుతించేవారు, మొరబెట్టేవారు, ఆయన యందు నమ్మిక ఉంచేవారు. అంతే, ఈ మూడు పనులు చేయగా అద్భుత రీతిలో 9 తెగుళ్ళు ఐగుప్తీల మీదకు పంపించి ఆఖరికి 10 తెగులతో వారిని ముత్తి దండం పెట్టి పంపించేటట్టు చేశాడండి. ఇక కళ్ళ ముందు సముద్రం అడ్డొస్తే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేసి 6 నేలను ఏర్పాటు చేసి అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడు. ఇలా ఒకటని చెప్పనా, రెండని చెప్పనా, ఎన్నో సమస్యలు ఇజ్రాయేలీ యాత్రలో. ప్రతి సమస్యలో వారు చేసిన పని, ముందు దేవుణ్ణి స్తుతించేవారు, తర్వాత దేవునికి మొర్రపెట్టి తమ సమస్యలు చెప్పేవారు, మూడవది ఖచ్చితంగా మా దేవుడు ఈ సమస్యలో మాకు జీవిస్తాడు, మమ్మల్ని విడుదల పరుస్తాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని వారు దేవుని యందు నమ్మిక ఉంచేవాళ్ళు.
ఖచ్చితంగానే వారు నమ్మిన ప్రకారం కార్యాలు చేసేవాడు. ఈరోజున మీ జీవితంలో కూడా మంచి దేవుడు చేయబోతున్నాడు. అయితే మనం కూడా మూడు పనులు చేద్దామా? ఒకటి, ఆయనకి మనం మొరపెడదాం. రెండు, ఆయన్ని మనం స్తుతిద్దాం. మూడు, ఆయన ఖచ్చితంగా మన మొరలు ఆలకించి మనల్ని రక్షిస్తాడు అనే నమ్మిక ఉంచుతాం. ఇలా నమ్మిక ఉంచి ఆయన ద్వారా మేలు పొందుదామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డల్ని సిగ్గుపడనియొద్దని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. వారిని పరిస్థితులలో సిగ్గుపడనియొద్దు. దయచేసి వారిని రక్షించి విడుదల పరచండి. వారి మొరలు ఆలకించండి, రక్షించండి. ఈ కొద్ది మనవులు నాసుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.